ఇక సూర్యారావు గారు మీరు మాట్లాడండి, ఏమిటి ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఎన్నికలను వాయిదా వేయించారా, అంటే లేటుగా చేయించారు? కిందటిసారి ఏప్రిల్ 11 జరిగితే ఈసారి మే 13 కేళిని, ఎప్పుడు బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత తెలియజేశానికి. అలాగే వాలంటీర్ల సేవలను ఆఫ్ చేయించారు. ఇప్పుడు అధికారుల బదిలీలు కూడా సంబంధం ఉన్నా లేకపోయినా కొంతమంది మీద పనిగట్టుకుని ఏ పైరువీ లేకుండానే నిష్పాక్షికంగానే కేంద్రం ఎన్నికల సంఘం వ్యవహరించి ఉంటే మంచిదే, దానికి ఏం అభ్యంతరం లేదు. అప్పుడు ఈ దీన్ని తప్పుపట్టిన ఈనాడు ఆ రోజుల్లో ఏబి వెంకటేశ్వరరావు శ్రీకాకుళం మరికొందరు ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు హైకోర్టుకి వెళ్ళింది ఆనాడు ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏం చేసినట్టుగా ఇంతవరకు ఏమి అట్లా రాలేదు కదా. సో ఇది కేవలం తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఈ ఇట్లాంటి అధికారికమైనటువంటి పైరువీలు చేసుకోవడానికేనంటారా, లేక నిష్పక్షపాతంగానే జరుగుతుందా సచివాలయ వ్యవస్థ? ఇది ఇప్పుడు వాలంటీర్లు లేకపోవటం వల్ల పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల మీద ఇప్పుడు ఇందాక చూసాము ఆదిరెడ్డి వాసు అని, మేమే చేయించాము ఆపేసాము ఆపేయించాను అని చెప్పి. సో వాటి గురించి కూడా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడానికి ముందుగా అప్పట్లో సీఈఓ ఎలక్షన్స్ ఎన్నికల ముఖ్య అధికారి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారనమాట, ఆయన దగ్గర చంద్రబాబు గారు ఎంత గొడవ చేశారో చూడండి ఒకసారి. రైట్, ఆ రోజున ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి ఎన్నికల సంఘం దగ్గర గొడవ చేస్తే ఈనాడు వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది, అప్పుడు ఎన్నికల సంఘం ఒకటి పనికిమాలింది, ఇప్పుడు మాత్రం చాలా పవిత్రంగా ఉందని వాళ్ళు చెబుతున్నారు. సో ఏదేమైనా పైగా ఎన్నికల సంఘం రాయని అంశాలు చెత్త చేదారం అంతా పోగు చేసి మొత్తం బురద్దల్లేసారు ఆఫీసర్ అందరి మీద. రైట్, సూర్యారావు గారు మాట్లాడండి. నమస్కారం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి పద్ధతులలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేక అధికారాలు ఉండేటువంటివి పార్టీ నిమిత్తం లేకుండా ఎలక్షన్ సజావుగా కండక్ట్ చేయడానికి ఇస్తారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తాలూకా అధికారాలని దుర్వినియోగం పరుస్తున్నారా సద్వినియోగం పరుస్తున్నారా అనేటటువంటిది ప్రజలు గమనిస్తూ ఉంటారు. రెండవది ఏంటంటే అధికారులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఎవరైతే ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని మనం అనుకుంటున్నామో దానివల్ల వచ్చినటువంటి పర్యవసానాలని ప్రజల యొక్క సంక్షేమానికి అడ్డుపడుతుంది అని భావించినప్పుడు తప్పకుండా వాళ్ళు తగినటువంటి రెమిడియల్ చర్యలు తీసుకోవాలి. ఈవేళ వాలంటరీ వ్యవస్థ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప మార్పు వచ్చింది అనేటటువంటిది ప్రతి ఒక్కరూ, అంటే సోకాళ్ళు పత్రికలు కానివ్వండి పత్రిక యాజమాన్యాలు కానివ్వండి అందరూ ఒప్పుకున్నటువంటి విషయం అది. ఈవేళ ముస్సూరిలో ఐఏఎస్ స్టడీస్ కేంద్రం, అంటే ట్రైనింగ్ కేంద్రం ఉంది మనకు భారతదేశంలో. అవును, ఆ ముస్సూరి కేంద్రంలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ యొక్క గొప్పతనాన్ని అక్కడ సబ్జెక్ట్ కింద పెట్టి వారికి బోధిస్తున్నారు. అంటే నిజంగా ఈ వ్యవస్థ ఎంత మార్పు తీసుకొచ్చిందో, అది ఎంత ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చిందో ప్రత్యేకం చెప్పక్కర్లేదు. అటువంటి వ్యవస్థని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఎవరికి వచ్చినప్పుడు కూడా అది ప్రజా సంక్షేమానికి విరుద్ధం అవుతుంది. కాబట్టి ఆ కోణంలోనే పత్రికలు అధికారులు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలాగే ఎవరెవరైతే దీనిలో భాగస్వాములు అవుతున్నారో వారందరూ కూడా పనిచేయాలనేటటువంటిదే నా ఉద్దేశం అండి. రెండవది ఆర్టికల్ 19(1) ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏం ప్రదర్శించింది మనకి, ఎవరికి వారు వారికి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద స్పీచ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద వర్డ్ వాళ్ళు. అందుకే కదా మనం ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మనం చెప్పుకుంటున్నాము. కాబట్టి అతి గొప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నటువంటి ఈ మాట కంటిన్యూ అవ్వాలంటే, ఇది కంటిన్యూ కావాలనేటప్పుడు తప్పకుండా మనకి అన్ని వ్యవస్థలు కూడా, ఇప్పుడు 4th ఎస్టేట్ అంటాం మనం, ఇది ఈ ప్రపంచంలో 4th ఎస్టేట్ అనేటటువంటి గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి పత్రికలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నానండి, ప్రజలు పూర్వంలాగా ఏది చదివితే అది నమ్మడం లేదు. ఎప్పుడైతే మీకు సోషల్ మీడియా వచ్చిందో సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు క
కాలక్షేపం కోసం చూస్తున్నారు తప్ప అందులో వచ్చిన విషయాలపైన స్పందన ప్రతిస్పందన ఏమీ ఉండడం లేదు. అదేంటంటే వారికి ఆ సమయానికి చదువుతున్నారు, అది ఎందుకంటే వారికి కూడా తెలుసు దానిలో ఉన్న పస. అలాగే అనేక కార్యక్రమాల్లో ఎప్పుడెప్పుడైతే పత్రికలు అవి అంటే ప్రజల యొక్క ఆంక్షలకు, ప్రజల యొక్క అవకాశాలకు, ప్రజల యొక్క ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాస్తున్నాయో వారికి తెలుసు ఈ పత్రికలు ఇలా రాస్తున్నాయని చెప్పి, వారే నమ్మటం లేదు. కాకపోతే పత్రికా యాజమాన్యాలు కానీ లేకపోతే మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు కానీ తాత్కాలికంగా ఆనందపడుతున్నారు. ఆ తాత్కాలిక ఆనందం వల్ల పెద్ద మార్పులు వస్తాయని నేను భావించను. కాబట్టి మనం అంటే ఒక నేను ఒక సామాజికవేత్తగా ఒక వైద్యుడిగా నేను గమనించింది ఏంటంటే గత 4 సంవత్సరాల 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలలో ఎన్నడూ లేనటువంటి సంక్షేమం జరిగింది. విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, పెన్షన్ విధానం కానీ, మరి ప్రజల్లో ఉన్నటువంటి వారి యొక్క కష్టాలని అంటే అట్ డోర్ స్టెప్ సర్వీసెస్, నేను లండన్లో ఉండేటప్పుడు చూసేవాడిని ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్. ఆ ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్ అనేది భారతదేశానికి వస్తుందా అని నేను భ్రమపడ్డాను. కానీ ఈవేళ ఇంటింటికి వెళ్ళి ఆ ప్రజల యొక్క బాధలు తెలుసుకొని స్పెషలిస్ట్ మెడిసిన్లు, స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్యం అందిస్తున్నారంటే ఇటువంటివి కౌరు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల కోరిక నెరవేరుతుంది. ఎవరు ఎన్ని అడ్డులు పెట్టినప్పుడు కూడా ప్రజలకు ఏది వాస్తవం తెలుసు. రెండు ప్రశ్నలు సవాలు చెప్పండి సూర్యారావు గారు. ఒకటి, ఈ వాలంటీర్ల సేవలు ఆగిపోవడానికి కారణం ఎవరు? రెండు, సచివాలయ ఉద్యోగులు అని చెప్పి ఇప్పుడు తాజాగా వాళ్ళని వాడాలని చెప్పి ఎందుకు ప్రచారం భయపడి ప్రచారం చేయడమా, లేకపోతే నిజంగా వాళ్ళతో సాధ్యమవుతుంది ఇప్పటికిప్పుడు? ఈ రెండుట్లోనూ అట్లాగే ఆఫీసర్ల బదిలీల్లో ఖచ్చితంగా తెలుగుదేశం బీజేపీతో పొత్తు పెట్టుకుంది ఇందుకేనా? నేను ఒక మాట చెప్పాను మీకు, ఆర్టికల్ 324 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ సుప్రీం ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగినా, చీమ చచ్చిపోయినా, పులి పారిపోయినా, సమాజంలో జరుగుతున్నటువంటి అన్నిటికీ కూడాను వారి యొక్క ఆదేశాలు లేకుండా ఎవరు ఏమి ట్రాన్స్ఫర్లు కానివ్వండి, ఏమి కానివ్వండి జరగడానికి ప్రజాస్వామ్యంలో వీల్లేదు. ఎందుకంటే ద సుప్రీం పవర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 324 ఏమో ఎలక్షన్ కమిషన్కి ఇచ్చింది కాబట్టి దానికి ఎవరు కారణం అని ప్రజలకందరికీ తెలుసండి. ప్రత్యేకంగా ఇది అంటే అన్వయించుకోవడం ఎలాగున్నప్పటికి కూడా ద మెయిన్ ఏం జరిగినా మీకు సెషన్ టైం చూసుకోండి, సెషన్ టైం ముందర ఎలక్షన్స్లు ఎప్పుడు కూడా మీకు ఎంత ఖర్చు పెట్టామో వివరాలు ఇవ్వక్కర్లేదు, మనం ఏమి రాసుకున్నామో చెప్పక్కర్లేదు. మీరు దేవుడుల్ని మతాలని వాడుకున్న ఎలక్షన్లో అడ్డేవాడు లేడు. ఎప్పుడైతే సెషన్ వచ్చి ఎలక్షన్ కమిషన్ తరక రూల్స్ అన్ని బయట పెట్టాడో ఆ రోజు నుంచి భారతదేశ చరిత్రలో ఎలక్షన్ యొక్క నిర్వహణలో గణనీయమైన మార్పులు వచ్చాయి. కాబట్టి ఇవాళ ఏం జరుగుతున్న మార్పుకైనా కారణం మీరు పొరపాటు పడుతున్నారు. శాసన అప్పుడు గొడవ అయింది వెంటనే పివి నరసిరావు ఈయనతో తలనొప్పి మనకెందుకని ముగ్గురిని పెట్టేశారు. ఆ ముగ్గురు ఇప్పుడు మొన్న కూడా ఎవరు అపాయింట్ చేసింది, ఎవరు వాళ్ళ వెనకాల డ్రైవ్ చేస్తుంది, మీరు ఆ విషయాల్లోకి మీకు అవగాహన ఐడియా ఉన్నట్లేదు. మీరు ఆశిస్తున్నది తప్పు కాదు, కానీ మీరు అనుకున్నట్లు ఎలక్షన్ కమిషన్లు అంత పకడ్బందీగా అంత నిష్పక్షపాతంగా లేవని ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు చెప్తున్నాయి కదా. ఎవరైనా గట్టిగా ఉంటే వాళ్ళని వెంటనే ట్రాన్స్ఫర్ చేయటం, రిజైన్ చేసి వెళ్ళిపోయి ఒక ఆయన ఎక్కడ ప్రైవేట్ కంపెనీలో చేరాడు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వరల్డ్ బ్యాంకో లేకపోతే ఇంకెక్కడో ఏదో ఆయన పేరు ఏదో ఉంది ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఏళ్ల క్రితమే. కాబట్టి ఎన్నికల కమిషన్ని ప్రభావితం చేయొచ్చు అనేదానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనపడతాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళని నియమిస్తోంది కాబట్టి. సో అది వేరే ఆస్పెక్ట్ అనుకోండి. బట్ ఇక్కడ తెలుగుదేశం తప్పు చేసి, తెలుగుదేశం నిమ్మగడ్డ రమేష్ కుమార్లు తప్పు చేశారా, జగన్ గారు తప్పు చేశారా, వాలంటీర్ల సేవలు ఎందుకు ఆగిపోయాయన్న దాని మీద ఒక మాట మాట్లాడి తర్వాత చూపిస్తాను. జగన్ గారు ఏమీ తప్పు చేయలేదు. ఓకే, జగన్ గారు వారు ప్రజా సంక్షేమాన్ని అహర్నిశాలు కోరుకుంటున్నారు. ఆయన ఆశయాల ప్రకారంగా వాలంటరీ వ్యవస్థ అనేటువంటి ఒక కొత్త నూతనమైనటువంటి ఈ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మిస్టర్ ఆనరబుల్ జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని వల్లే ఈవేళ అవిటివాడు అంధుడు అంటే వాళ్ళని అనకూడదు మనము, అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్, విజువలీ ఛాలెంజ్డ్, మంచం మీద దిగలేనటువంటి వాడు
అటువంటి వారికి కూడా ఇంతకని పోయి సేవలు ఉంటున్నాయంటే ప్రజాస్వామ్యం భారతదేశంలో దీనికి ఎవరు కారణం అండి అంటే జగన్మోహన్ గారి యొక్క ఆలోచన విధానం. కాబట్టి అందరూ అనుమానం లేదండి, దానికి పూర్తిగా వారికి క్రెడిట్ దక్కుతుందండి. రైట్.